కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు సమావేశమై అందులో ముఖ్యంగా ఒక వ్యక్తి అజ్జికుంట రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని గురించి చాలా హేళనగా మాట్లాడడం జరిగింది. అయ్యా బాబు, మేము డబ్బు డిమాండ్ చేశామనో వ్యాపారం కుదరలేదనో, అంటే మాకు వ్యాపారం కుదరలేదని చెప్పి మేము పోయినాం, నీకు వ్యాపారం కుదిరిందని నువ్వు ఆ పార్టీలో ఉన్నావా? మాకు కుదరలేదయ్యా, మాకు కుదరలేక మేము వచ్చేసినాము. నీకు కుదిరిందా వ్యాపారం? మీకు అందరికి కుదిరిందా? మీకు కుదిరిందనే మీరు ఉన్నారు, మేము కుదరలేదని వచ్చినాము. అంటే నాకు నేను వ్యాపారాలు చేయదలుచుకుంటే నీ సిద్ధారెడ్డి గారి అడుగు పా, నేను వ్యాపారం చేసే వ్యక్తే కాదని తెలుస్తుంది. మీ పార్టీలో దాదాపు సుదీర్ఘంగా 9 సంవత్సరాల పాటు పట్టణ అధ్యక్షునిగా ఉన్నా నేను, అక్కడ అడుగుపా, తెలుస్తుంది నేను వ్యాపారం చేసే వ్యక్తినా వ్యాపారం చేయలేని వ్యక్తినా అని చెప్పేసి నీ నోటికొచ్చి నీ చరిత్ర చెప్పాలంటే కదిరి మున్సిపల్ ఆఫీసులో పోతే, ఇంజనీరింగ్ సెక్షన్లో పోతే నీ చరిత్ర తెలుస్తుంది. ఇది మన అదే విధంగా మున్సిపల్ వర్కర్ల శానిటేషన్ దానిలో పోతే నీ చరిత్ర తెలుస్తుంది. అదే బిల్డింగ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర పోతే నీ చరిత్ర తెలుస్తుంది. నువ్వు ఎవరు పరాన్న జీవయ్యా, నువ్వు ఎవరన్నా ఇస్తే వాళ్ళపైన ఎవరికైనా బెదిరించుకోవడమో నీ నోటితోనో, రాత్రి ఒక మనిషి నీ రాత్రిపూట నీకు అపరిచితుడు వస్తాడు, అపరిచితుడు అయిపోతావు రాత్రిపూట, నువ్వు మనిషి కనబడితే పొద్దున ఒకటి ఉండవు, నువ్వు రాత్రి అపరిచితుడు అయిపోతావు. నీకు ఇష్టం వచ్చిన వ్యక్తులు నీకు ఇష్టం కాని వ్యక్తులు ఏదైనా జరిగితే అపరిచితుడు అయిపోయి ఫోన్లు చేసేది వాళ్ళకి లేడి తిట్టేది. నువ్వు నీ కథ అంతా మాకు తెలుసు, నీ భాగవతం అంతా మాకు తెలుసు, నువ్వేంది మాకు వ్యాపారం చేసేది? ఫస్ట్ నీ వ్యాపారం సక్రమంగా నీ అంగడి సొరగిన పెట్టుకో, బాగా జరుగుతుందో లేదో చూసుకో. ఇంకా 2-3 నెలలు నీకు టైం ఉండేది, ఎందుకంటే తర్వాత మళ్ళా నీ వ్యాపారాలు నీ అంగళ్ళన్నీ మూసేయాల్సి వస్తుంది. నీ చేసిన వ్యాపారానికి నీ లావాదేవీలన్నీ నీకు లెక్కతో సహా మేము నిరూపిస్తాము. జాగ్రత్తగా ఉండు, 2 రోజులు ఉండు. మా వ్యాపారం కుదిరిందో కుదరలేదో నీకైతే కుదిరింది. పట్టణానికి ఒక ముఖ్యమంత్రి ఇఫ్తియార్ విందు అని మన 1వ తేదీ కదిరి పట్టణానికి కేవలం ఇఫ్తియార్ విందుకు మాత్రమే నేను వస్తున్నాను, రాజకీయాల్లో మాట్లాడను, కేవలం రోడ్ షో చేసుకొని నేను ఇఫ్తియార్ విందుకి పాల్గొంటానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అయ్యా బాబు సోకాల్డ్ మైనారిటీ లీడర్స్ మీరు అక్కడ అందరూ ఉన్నారే, కనీసం మీకు ఎప్పుడు ఇఫ్తియార్ ఎప్పుడు, సెహరీ ఎప్పుడు, ఎప్పుడు తరావీ నమాజ్, ఎప్పుడు ఇషా మహరీబ్ అనేది మీకు తెలుస్తూ ఉందా? అసలు ఈ ప్రపంచంలోనే ఎప్పుడైనా ఇఫ్తియార్ విందు 9 గంటలకు 9:30 గంటలకు ఇఫ్తియార్ విందు ఒక్కొక్కరు ముద్దులు పెట్టుకుంటూ ఖజూర్లు తినిపించుకునే సందర్భాలు ఉన్నాయా ఎక్కడైనా? ఏందయ్యా ఇది, మొత్తం ఇస్లాం ధర్మాన్ని మార్చేస్తారా? ఏ రాజ్యాంగం ఉందయ్యా బాబు 9 గంటలకు ఇఫ్తియార్ విందు చేసేది? కనీసం వాళ్ళకి తెలియకపోయినా మీరన్నా చెప్పాలి కదా ఇఫ్తియార్ విందు ఇన్ని గంటలకుని. కనీసం వచ్చినోడు ఇఫ్తియార్ విందు కాకుండా అందరినీ పరిచయం చేసుకొని పోయింటే బాగుండు. మళ్ళీ ఇఫ్తియార్ విందు అని చెప్పి ఒకరికొకరు ముద్దులు పెట్టుకుని ఒకరికొకరు ఖర్చులు తినిపించుకుని ఎప్పుడు 9 గంటలకు అంటే నిద్రపోయేటప్పుడు, ఈ అమ్మ ఇషాకి నమాజ్ తరావీ నమాజ్లో ఉంటారు అప్పుడు మీరు ఇఫ్తియార్ అంటారు. అంటే మొత్తం ఇస్లాం ధర్మాన్ని, ఇస్లాంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను తొంగులో తొక్కిన ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, దీనికి నిదర్శనం. ఇది చూసారా? ఇంత మళ్ళా ఇప్పుడు ఇందాక మిత్రుడు చెప్పినట్టు 2009 నుంచి కంటిన్యూగా వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా ఒకే ఒక వ్యక్తి ఎవరు? కందికుంట వెంకట ప్రసాద్. 2009, 2014, 2019, 2024లో కానీ మీ పార్టీలో 2009లో ఎవరు అభ్యర్థి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. తర్వాత 2014లో ఎవరు అభ్యర్థి? 2019లో ఎవరు అభ్యర్థి? 2024లో ఎవరు ఎవరు? ఇప్పుడు 29లో ఎవరు అభ్యర్థి? 1వ కృష్ణుడు, 2వ చింతామణి నాటకం ఆడతాడు చూడు, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు, 4వ నిద్ర వస్తాడంటే ఒకరు వస్తాడు కృష్ణుడు, నిద్రపోతాడు మళ్ళీ ఇంకొక వస్తాడు కృష్ణుడు పుంగి వాయించుకుంటూ. ఇట్లా మీరు పుంగిలు వాయించుకుంటూ 4-5 మంది మాట్లాడారు. మీరు దయచేసి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పనిచేసే మొగాడు మునగాడు ఎవడైనా ఉన్నాడంటే ఒక కందికుంట వెంకట ప్రసాద్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా.
మేమందరం ఆయన నాయకత్వం పనిచేసే దానికి ఉన్నాం, ఆయన్ను గెలిపించుకుంటాం, మీరేందో ఒకటి కలరు కానీ 30,000 అంటున్నారు. ముందుకే మోసమోసం మీ క్యాండిడేట్ ఆడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇప్పుడు మన మీటింగ్ 1వ తేదీ వెళ్ళిపోయినాడు, మీకు తెలుసో తెలియదు, మాకైతే తెలియదు. కానీ ఆయన పాపం ఆ మీటింగ్ చూసేసి ఆ జనం పక్క నియోజకవర్గాల నుంచి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం నుంచి ఆ జనం వచ్చేసి చూసేస్తే ఇంకా అయిపోయింది, ఇంకా నేను పండుకుంటే కూడా గెలిచేస్తానని భ్రమలో వెళ్ళిపోయినావు. అట్లే వెళ్ళిపోతాను ఆయన భ్రమలోకి. జాగ్రత్త, పక్కనే ఉన్నారు వీళ్ళతో చాలా ఈ యొక్క శత్రుగ్రహ కుటుంబే. నీ పక్కనే శకుని మామలు ఉన్నారు, పాచికలేసేసి మొత్తం అన్ని నీ రాజ్యాన్ని నీ రాజ్యాంగాన్ని నిన్ను మొత్తం అంతా నీ పాచికల్లోనే ఈ దొంగ పాచికలేసి రెడీ ఉన్నాయి, పాచికలు పెట్టుకున్నారు. హిందూ అని ఏదేస్తారు, హిందూ అవుట్ ఆఫ్ అవుట్ లో. జాగ్రత్త, ఏమే 1, 2 అంటే మీ 2, 3 పడవ, 1 6, 3, 10 ఎత్తు సబ్బు పెట్టి అంతే. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండమని చెప్పి చెప్తా అన్న. నీ అంగిడి ఎట్లాడిది పా, నీ నోరు లేదా నీ అంగిడి, ఆ అంగిడి ఎట్లాడిది నీది? నీ ఎక్కడైనా సరే వ్యాపారం నీ అంగిడితో టక్ అని చెప్పి నీ నోరుతో నువ్వు వ్యాపారం కుదిరించుకుంటావు. మేమే ఆ వ్యాపారం కుదిరించుకోలేము నాయన, నీ అంత మాదిరి మేము ఇది కాదు. కాబట్టి నువ్వు దయచేసి నువ్వు ఏమన్నా మాట్లాడేటప్పుడు సాక్షాత్ అవుతామంట. ఇప్పుడు రంగారెడ్డి ఇంటికి ఎన్నిసార్లు మీరు ప్రజర్ చేయలేదు, రాండి పా అని చెప్పి మీరు మాట్లాడిందండి. మా దగ్గర మీ పెద్ద మనుషులు మా వ్యాపారం చేసేదానికి మాట్లాడినారు, మీ వ్యాపారం లొంగిపోలేడా? నువ్వు వ్యాపారానికి లొంగిపోయింటే ఈరోజు మీ పార్టీలో ఉంటాంటి. మేము వ్యాపారానికి కానీ ఇంకో డబ్బుకి కానీ మేము లొంగిపోలే. మీరు మాట్లాడింది మా దగ్గర రికార్డు ఉంది, మీకు ఆ రికార్డు చేసిన మీ పెద్ద మనుషులు మాట్లాడింది. జాగ్రత్తగా మాట్లాడు, వ్యాపారం డీల్ చేసినారు అయినా మేము డీల్కి లొగ్గలే. మేమే డబ్బుకే మాకు ప్రాధాన్యత ఇవ్వాలంటే డీల్కి లొగ్గిపోయి మీతో పాటు మేము కూడా వ్యాపారం చేసుకుంటాం మేము బా రాజకీయాల్లో. దయచేసి నువ్వు మాట్లాడేది కొంచెం సాటి కౌన్సిలర్లనే మర్యాదగా మాట్లాడు. నీకెంత మర్యాద ఉంటుందో మాకు అదే ఎంత మర్యాద ఉంటుంది. మేమేందో దొంగల మాదిరి, నువ్వేందో పెద్ద సాచ, ఇప్పుడు సత్యహరిశ్చంద్రుని బిడ్డ మాదిరి నువ్వు మాట్లాడద్దు బా. నీకంతా మాకు అన్నీ తెలుసు. నీకు నీ చెప్పాలనుకుంటే ఒక పుస్తకం ఉంటుంది, నీకు పుస్తకం ప్రింట్ చేయించి ఎలక్షన్ తర్వాత పంచుతాం చరిత్ర, నీ ఘనమైన చరిత్ర చెప్తాం. జాగ్రత్తగా ఉండు, ఓకే? భద్ర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇతరుల గురించి ఇతరుల పైన అభాండాలు వేసేటప్పుడు ఒకసారి అచ్చి తూచి మాట్లాడు, లేదంటే నీ చరిత్ర పుటలు పుటలుగా వస్తుంది. కాపాడతా నాయకుడు ఎవరైనా ఉన్నాడు కదిరి నియోజకవర్గం ఉంటే అది ఒక కందిగుండ వెంకట ప్రసాద్ అని చెప్పి మరొక మాట చెప్తాడన్నా. మీకు చేతనైతే మేమేమి సవాలు ఇస్తున్నాం మీ మాదిరి, మేము అది చేస్తాం ఇది చేస్తామని. ఎందుకంటే మనసున్న నాయకుడు మంచి నాయకుడు దగ్గర మేము పనిచేస్తున్నాము అనేది మాకు ఒక సాటిస్ఫాక్షన్ చాలు. ఇదే సార్ మాకు, మేము కందిగుండం గెలిపించడానికి మా సాయశక్తులు అప్పుడు చేస్తాం, గెలిపించుకుంటాం కూడా. దయచేసి చేతులు చూడండి, కదిరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కులం వద్దు మతం వద్దు, మనకు పనిచేసే నాయకుడు కావాలా? నేను వాడు నేను వీడు అని చెప్పి ఇవ్వ మీరు ఈ సిద్ధాంతాల పైన ఓటు అడగండి. మా సాయం నిలబడినాడు సాయకు ఓటు వేయండి, అవుతున్నా వీడు చింతామణి నిలబడింది చింతామణికి వద్దు, ఇట్లా అడగండి. ఏంటి డ్రామాలు అండి ఇవి? ఈ 4 డ్రామాలు 8 డ్రామాలు వదిలేసి మీరు కరెక్ట్గా రాజకీయం చేయండి సార్. జై కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ అస్సలాము అలైకుం. మరియు ప్రతి ఒక్క సోదరుకు సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దినం ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి అంతరార్థం ఏమంటే, పవిత్రమైన రంజాన్ మాసంలో మేము రాజకీయాలకు అతీతంగా ఏదో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో కఠోరమైన ఉపవాసాలు చేసుకుంటూ నమాజ్ చేసుకుంటూ ఉన్న తరుణంలో నిన్నటి దినం సతామి పండగ రోజు కొంతమంది వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లందరూ ఒక పత్రికలో ఏదైతే విషయం వచ్చిందో దాని గురించి ఏదో సినిమాలో చెప్తారు పదే పదే. నేను లోపల నుండి భయపడుతున్నాను, నాకు భయం అంటే లేదు, నన్ను ఎవరు కొట్టలేదని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు పదే పదే మాలో ఏమే డిఫరెన్సెస్ లేవు, మేమంతా ఒక్కతాటి మీద ఉన్నాము అని చెప్పుకుంటున్నారు, చెప్పుకుంటుంది, దాని గురించి మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ సందర్భంలో ఒక చుంచెలక ముఖం నా కొడుకు, నేను ఒక్క బుద్ధుడు ఈ మాట అనకూడదు, ఒక చుంచెలక ముఖం నా కొడుకు ఏమన్నాడంటే, ఎవరైతే మొన్న 4 కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి తరపు నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారో వాళ్లకు ఏదో డబ్బు ఆశించినారు, ఆ డబ్బు బేరం కుదరలేదు కాబట్టి వాడు పోయినారని వాడు చెప్పినాడు కాబట్టి దానికి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి ఈరోజు మేము ఉపవాస దీక్షలో ఉంటూ కూడా
చాలా కంట్రోల్లో ఉంటూ కౌంటర్ ఇస్తున్నాము. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇది వైఎస్ఆర్సిపి పార్టీలో ముసలం అనేది ఎక్కడ పుట్టింది అంటే పార్టీ ఆవిర్భావం నుండి చాలామంది వ్యక్తులు, ఎస్పెషల్లీ మా భగవతి నాన్న గారు చాలా తీవ్ర స్థాయిలో ఆయన కష్టపడి తన భుజస్కంధాలపై పార్టీని మోసి గెలిపించిన తర్వాత ఆయనకే చైర్మన్ ఇస్తామని చెప్పేసి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. తదుపరి ఎలక్షన్ మా ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ మధ్యలో కొంతమంది కనీసం పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తులు కూడా చెప్పుడు మాటలు అవి ఇవి కల్లిపుల్లై నక్క వినాయాలన్నీ చూపించి సిద్ధారెడ్డి సార్ గారి దగ్గర ప్రాపకం కోసము సంపాదించుకున్న తర్వాత వాళ్ళు భవదీనన్నకు న్యాయపరంగా రావాల్సిన దాన్ని వ్యాపారం వాళ్ళు చేసుకొని వాళ్ళ వరకు ఏదైతే ఉందో అప్పటి పిఏ గాళ్లకు వాళ్ళకందరి వాళ్ళు మేనేజ్ చేసుకొని అడ్డదారిలో వాళ్ళు చైర్మన్గిరి కొట్టేయడం జరిగింది. ఆ సందర్భంలో మన శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారు మున్సిపాలిటీ ఏదైతే పాలకవర్గం ఏర్పాటైన రోజు ఒక మాట అన్నారు అందరినీ, ఎవరైనా కానీ ఈ పొద్దు మేము హాజీలం అని చెప్పి చెప్పుకుండే వాళ్ళు కూడా బుక్ మీద ప్రమాణం చేసి దీనికి ప్రమాణం చేయాలని చెప్పేసి చెప్తున్నాను. అది విషయం ఏమంటే లోపల అందరూ ఉన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యోగ్యులే, కానీ అందరికీ ఒకేసారి న్యాయం చేయలేము. కాబట్టి ఈ ఒక్కసారి ఆ సీల్డ్ కవర్లో ఎవరి పేరు వస్తుందో వాళ్లకు మొదటి 2.5 సంవత్సరము వాళ్ళకి ఇస్తాము, తదుపరి 2.5 సంవత్సరము వేరొక మైనార్టీ మహిళకు అవకాశం ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు. దాని తర్వాత 2.5 సంవత్సరం అయిపోయిన తర్వాత వేరే మహిళకు అవకాశం ఏంటని చెప్పేసి అడిగితే కాదు మేము దిగేది లేదని చెప్పేసి చెప్పినారు. అప్పుడు 3 మంది 14 మంది కౌన్సిలర్లు రాజీనామా చేస్తున్నారు. ఇది ఒక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ విదితమే. కానీ అది విషయం పక్కన పెట్టి ఈరోజు వ్యాపారం అని చెప్పి చెప్తున్నారు. కానీ నేను కూడా ఉపవాసం ఉండి చాలా విషయాలను చెప్పాలా, కానీ నేను చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే నిన్న మాపైన ఆరోపణలు చేసినాడో వాని బతుకేమి వాని జీవితం ఏమి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదే మనిషిని చైర్మన్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే సార్ వాని వల్లే వాని కుట్రకి మీరు బలైతారని చెప్పేసి కూడా ఆరో చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆయన చాలా దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అదే పనిగా నా కనీసం నా కూతురిని నేను పెళ్లి చేసుకోవాలా, నా బిడ్డకు నేను పెళ్లి చేయాలంటే వైస్ చైర్మన్ అనే పేరు నాకు అడ్డం ఉండాలని చెప్పేసి ఆయన వచ్చి సార్ కాళ్ళు పట్టుకున్నాడు. అదేవిధంగా సార్తో పాటు కుటాగుల రమేష్ రెడ్డి అన్న కాళ్ళు కూడా పట్టుకొని అన్న నా కూతురు పెళ్లి చేయాలా, ఈ ఒక్కసారి నాకు వైస్ చైర్మన్ అని చెప్పేసి నువ్వు అడుక్కున్న భిక్షగాడు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఎప్పుడైతే కానీ ఈ మున్సిపాలిటీ మీటింగ్ తర్వాత ఇంకొక మున్సిపాలిటీ మీటింగ్ వరకు మా చెప్పు కూడా మున్సిపాలిటీలో పోదని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, కానీ కొంతమంది రాజకీయ దేవాసి గాళ్ళు ఎప్పుడు మున్సిపాలిటీలో ఏడాడే గబ్బిళాల మాదిరి బతికే నా కొడుకులు ఎవరని చెప్పేసి తదిరి ప్రజలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా చాలా కృతజ్ఞతగా చెప్తున్నాను. రంజాన్ నెల తర్వాత మళ్ళీ విశదంగా చెప్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం చేస్తున్నాను. వివరాలతో రంజాన్ నెలలో మేము రంజాన్ నెల తర్వాత పూర్తి వివరాలతో మరొక ప్రెస్ మీట్ పెట్టి తర్వాత వాని బతుకు చెప్తాం. సందర్భంగా ఇదే చెప్పిన వ్యక్తిని ఒక ఛాలెంజ్ ఇస్తున్నాము. మేము ఉపవాస దీక్షలో ఉండి ఒకటి ఏం చెప్తున్నామంటే నీ కడుపులో కూడా ఒక్కగారు ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేసి బేరం అనేది డబ్బు గురించి ఇక్కడికి వచ్చిండే కౌన్సిలర్లు డబ్బును ఆశించో ఏదో ఆశించి వచ్చినారని నీ బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేయగలవా, లేదు మేము ఈరోజు ఉపవాసం ఉండి చెప్తున్నాము మా కన్న బిడ్డల మీద మేము ప్రమాణం చేసి ఒక్క నయా పైసా కూడా మేము ఆశించకుండా కేవలము విశ్వసనీయత అనే పదానికి మారుపేరైనటువంటి శ్రీ కందిగుండ ప్రసాద్ అన్న గారిని ఎటువంటి పరిస్థితుల్లో గెలిపించుకోవాలా, ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలా. ఎందుకంటే వైఎస్ఆర్సిపిలో నిన్న ఉండే ఒక నాయకుడు ఈరోజు ఉండడు, ఈరోజు ఉండే వ్యక్తి రేపు ఉంటాడు, రేపు ఉండే వస్తే మళ్ళీ ఎక్కడుంటాడు అని చెప్పేసి తెలియని నాయకత్వాలు ఏమి ఉంది. కాబట్టి నిన్నటికి ఈరోజుకు రేపటికి ఎప్పటికీ నిలకడగా ఉన్నటువంటి నాయకుడు ఎవరయ్యా అంటే శ్రీ కందిగుడ్డ వెంకట ప్రసాద్ అని చెప్పేసి ఆయన నాయకత్వాన్ని బలపరిచేలా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో
దాన్ని ఆకర్షించుకొని ఖచ్చితంగా వచ్చే ప్రభుత్వము ఏర్పాటే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీదే కాబట్టి దాంట్లో మేము కూడా భాగస్వామ్యులు కావాలని చెప్పేసి సదుద్దేశంతో వచ్చినామని మేము మా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తాము. లేకపోతే నీకు కడుపులో ఉన్నటువంటి ఒకే ఒక బిడ్డ మీద నువ్వు ప్రమాణం చేసి ఇది ధనాన్ని ఆశించి వచ్చినామని చెప్పేసి నువ్వు ప్రమాణం చేయగలవా అని చెప్పేసి మేము ఈ సభాముఖంగా నీకు ఛాలెంజ్ చెప్తూ, ఇదే విధంగా మా ధాటికి తట్టుకోలేక ఇదే మున్సిపల్ మీటింగ్ని మీరు క్యాన్సిల్ చేస్తున్నారని చెప్పేసి కూడా కదిరి ప్రజలందరికీ తెలుసు. దాదాపు 20 లక్షల రూపాయల గుజరీని ఎవడప్ప సొమ్ము అని చెప్పేసి అడ్డదావతో కనీసం టెండర్ అనేది లేకుండా మీరంతా నడిపించినారు. అది కూడా ఈరోజు నేను ఒక్కపోతున్నాను కాబట్టి దీని తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎపిసోడ్ అనేది మేము చూపిస్తాం మీకు. మీరు ఏదైతే హాజీల ముసుగులో కావచ్చు, పెద్ద మనుషుల ముసుగులో కావచ్చు, కానీ మీరు చేస్తా ఉన్నటువంటి దొంగ వ్యాపారాలు ఏమని చెప్పేసి తెలియజేసుకుంటూ మున్సిపాలిటీకి సర్వనాశనం చేస్తున్నారు. ఒక్కొక్కటి మీ గురించి గుట్టు ఇప్పుతా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక మరి మీ అందరికీ నమస్కారం. ఏర్పాటు చేయడం అంటే నిన్నటి దినం ఆంధ్రజ్యోతిలో కొద్దిమంది కౌన్సిలర్లు వ్యాపార దృక్పథంతో వాళ్ళకు అందుబాటులో లేదనే ఉద్దేశంతో పార్టీ మారని ఆరోపించడం జరిగింది. అది నిరాధారము. మేము స్వచ్ఛందంగా, ఎందుకంటే నేను ఒక బీసీని, బీసీ నాయకుడిగా కందుకుంటి వెంకటప్రసాద్ గారికి అతను గెలిపించాలనే మా యొక్క బీసీ యొక్క ధర్మంతో నేను ఈ పార్టీలోకి చేరడం జరిగింది. ఇందుకు గత 3 సంవత్సరాలుగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి దృక్పథంతో నేను వార్డులో గెలిచి వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఎంత సంకల్పించాను. 3 సంవత్సరాలకు మా వార్డు 20 వార్డులో ఎలాంటి అభివృద్ధి చెందలేదు. ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ ఒక్క పని కూడా జరగనంత నేను కమ్మ చెంది ఈ పార్టీలో ఉంటే భవిష్యత్తులో మనకు పేరు రాదు, మనం ప్రజలకు అభివృద్ధి చేయలేమనే ఉద్దేశంతో నేను పార్టీ మారడం జరిగింది తప్ప ఎలాంటి ఒత్తిడులు కానీ ఎలాంటి డబ్బు ఎవరు ఇచ్చి ఆ పార్టీకి చేరాలనేది ఇటువంటి ఏమైనా ఉంటే ఆ విధంగా డబ్బు తీసుకుని మేము చేరామని మీరు నిరూపించగలరా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. పార్టీ యొక్క అభివృద్ధి కావాలని, బీసీలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో భవిష్యత్తు అభివృద్ధి చెందుతుంది, మా వాడు అభివృద్ధి చేసుకోవచ్చు ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ లేదు. కాబట్టి మా బీసీ నాయకుడైన కందుకూరి వెంకటప్రసాద్ గారిని ఈసారి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిపించి ఉమ్మడి అభ్యర్థిగా అతను నిలబడినందున 3 పార్టీలు కలిసి అతను అభివృద్ధికి అతని గెలుపుతానికి మేమంతా కృషి చేసి అతను గెలిపించి భవిష్యత్తులో మా యొక్క వార్డు అభివృద్ధికి మేము తోడ్పడాలనే ఉద్దేశంతోనే చేసినాం తప్ప వేరే ఉద్దేశం కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు కొంతమంది ఇలా పదవీ కాలం, అధికార పదవీ కాలం అయిపోయిన తర్వాత ఇంకా మేమంతా ఒకటిగా ఉన్నామని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామనేది తెలుగుదేశం పార్టీగా కదిరి నియోజకవర్గ జనాలకు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కౌన్సిలర్లుగా వీళ్ళు టోటల్గా ఫెయిల్యూర్, ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోవడంలో వీళ్ళంతా ఫెయిల్యూర్ అయినటువంటి కౌన్సిలర్. వీళ్ళు మొన్నటి వరకు ఎమ్మెల్యే చుట్టూ ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తూనే కొంచెం కూడా ఎమ్మెల్యే మీద అభిమానాన్ని మర్చిపోయి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి శిబిరాన్ని మార్చిన ఘనమైన నాయకులు వీళ్ళంతా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వార్డుల అభివృద్ధి మీద ఏమాత్రం అవగాహన లేదు. వార్డులో ప్రజలు ఏదన్నా ప్రశ్నించి మాకు ఈ పని చేసి పెట్టానంటే దాని మీద రెస్పాన్స్ ఉండదు. అలాంటి వీళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూలంగా ఉంటున్న ఒక పత్రికా విలేకరి అని మాట్లాడటం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే గత 10 సంవత్సరాల పైకాలం నుంచి సాక్షి పత్రికను ఆధారం చేసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, కదిరి నియోజకవర్గంలో జాకీ లేచి పైకి లేపుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే పత్రికా విలేకరి మీద ఆధారపడినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారని మాట్లాడటం ఇది, దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి గుర్తు చేస్తూ ఉన్నాం, అదే ఆంధ్రజ్యోతి విలేకరి ఒక ఓసీ కులానికో అగ్రకులానికో సంబంధించినటువంటి వ్యక్తి అయితే మీరు మాట్లాడేవాళ్ళ అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకని ఈ మాట అడుగుతా ఉన్నామంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి స్వతహాగా దళితులన్నా, నిరుపేదలన్నా, నిరుపేద మైనార్టీ కూలీలన్నా,
వీళ్ళకి చాలా చిన్న చూపు ఉంది. మొన్న నంద్యాలలో అబ్దుల్ కలాం అనే మైనార్టీ ఫ్యామిలీ బలైపోయింది వీళ్ళ అధికార అహంకారానికి. దళితులకు సంబంధించి దాదాపు 300 మంది హత్య కావించబడినటువంటి విషయం రాష్ట్ర ప్రధాని కానీ తెలుసు. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, దళితులు అంటే మీకు ఎందుకంత చిన్న చూపు అని అడుగుతూ ఉన్నాం. దళితులకు నేను మేనమామని చెప్పుకుంటున్నటువంటి మీ అధినేత దాదాపు ఈడీ కేసులు ఎన్ని ఉన్నాయి? 32 కేసులు ఏమో ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, ఇంకా సిబిఐ విచారణలో ఉన్నటువంటి కేసులు, ఇన్ని ఉన్నటువంటి మీ నాయకుని నాయకత్వంలో నడుస్తున్న మీరు కదిలో ఒక దళిత విలేకరి పట్ల మీరు అవలంబిస్తున్న వైఖరిని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే దళిత కులాలకు మీరు ఏం చేశారో 5 ఏళ్ల కాలంగా శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దమ్ము ధైర్యం ఉంటే ఈ దళిత కులాలకు నియోజకవర్గంలో ఏం ఉద్ధరించినారనేది కూడా మీరు శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దడ్డుబాటుకు సంబంధించిన వీధిలో దాదాపు రోడ్డు వెడలు చేస్తాం, కాలువలు వేస్తాం, మరమ్మతులు చేస్తాం అనేటువంటి ఆ బజార్లో మీరు పడగొట్టిన ఇండ్లు ఇంతవరకు మరమ్మతులు నోచుకోలే. ఆ కౌన్సిలర్ మాట్లాడుతున్నాడు, ఆయన యా ఉద్దేశంలో మాట్లాడుతున్నాడో అదేం మాట్లాడుతున్నాడో అర్థం కాలా. నేను ఉన్నా, నేను మాట్లాడగలుగుతాడా? నేను ఉన్నా అని చూపించుకునే ప్రయత్నం చేసుకో, ఏదో చేసుకోను అంతేగాని ఇంకొకరి మీద బురద చల్లేటప్పుడు మనం ఏం చేశామని వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడాల్సిందిగా మేము ఆ కౌన్సిలర్ని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఆ బజార్లో మీరు ఏం చేశారు, మేమేదో మరమ్మతులు చేస్తామని లోపాయకారిగా ఎవరైతే మీతో కలిసి వస్తారో వాళ్ళని వదిలేశారు. మిగతా ఎవరైతే నిలబడి కొట్లాడతారో వాళ్ళందరి ఇంట్లో అప్పటికప్పుడు పడగొట్టిస్తాం. ఇంతవరకు దాని మీద రిపేర్లు కానీ మరమ్మతులు కానీ ఏం చేసిందిలే. అట్లా నువ్వు నీ చరిత్ర చెప్పుకుంటే చాలా ఘనంగా ఉంది. వైఎస్ఆర్సిపిని మేము అడుగుతా ఉన్నాం, నియోజకవర్గంలో ఎవరైతే ప్రజల పట్ల, ప్రజల అవసరాల పట్ల స్పందించి వాళ్ళ విషయాల్ని వార్తలుగా ప్రచారం చేస్తున్నారో అలాంటి విలేకరుల పట్ల సానుకూల వైఖరి అవలంబించాల్సిన అవసరం అధికార పార్టీకి ఉంది. ఎందుకంటే ప్రజలకు, పాలనా యంత్రాంగాలకు మధ్య వారధిగా పనిచేసినటువంటి పత్రికా విలేకరుల మీద దుమ్ము చల్లడం ఇది చాలా అవివేకం. మేము గతంలో ఏ పత్రికకు మీద, ఏ పత్రికా విలేకరులకు సంబంధించిన మీద విషయాల మీద కూడా మేము స్పందించినాం. వాళ్ళకి న్యాయం చేయాలని మేము రోడ్లు ఎక్కిన సందర్భాన్ని మేము ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. పరువు నష్టం వేయాలనేది చాలా పెద్ద విషయం కాదు. గత 5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అరాచకం పత్రికల ద్వారా మేము పరువు నష్టం దావా వేసుకోవాలంటే దాదాపు 1000 సార్లు వేసుకోవాల్సింది మీ పత్రికల మీద, మీ సాక్షి టీవీల మీద. కానీ మేము విశ్లేషణ కోల్పోకుండా విజ్ఞతతో రాజకీయ పరిపక్వత ఉంది కాబట్టి మేము విలేకరుల మీద కక్ష సాధించలేదు, దిగలేదు. కానీ మీరు ఈరోజు అక్కడ జరుగుతున్నది వాస్తవం కాదా అని ఈరోజు మేము మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏం జరుగుతా ఉంది మీ మనసులకు తెలుసు, కానీ మీరు నటిస్తూ అక్కడ లేనిపోని వాతావరణాన్ని క్రియేట్ చేసి మా మీద బురద చల్లడం, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నడుచుకుంటా ఉన్నారు ఈ విలేకరిని మాట్లాడడం ఇది చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దళిత విలేకరుల మీద మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం, ఇంకొక విధంగా న్యాయపరమైన చర్యలకు దిగుతామనుకోవడం, బెదిరింపులకు దిగడం ఇలాంటివి చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ సిసిలుగా మేము తగ్గేది ఉండదు. ఖచ్చితంగా పరువు నష్టం దావాకు వెళ్తాం, వీలైతే ఇంకొక చర్యలకు కూడా దిగుతామని తెలియజేసుకుంటే సలహా. అందరికీ నమస్కారం. నిన్నటి దినం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కౌన్సిలర్లు ఆంధ్రజ్యోతిపై వచ్చిన కథనానికి అబద్ధపు రాతలు అంటున్నారు, అబద్ధపు రాతలు రాసిచ్చి పబ్బం గడుపుతున్నారు తెలుగుదేశం పార్టీ అని విమర్శిస్తున్నారు. విమర్శించేటప్పుడు అబద్ధపు రాతలు రాయాల్సిన అవసరం మాకు లేదయ్యా, అబద్ధపు రాతలు రాసే మీడియా మీది, సాక్షి పత్రిక మీది, మీరు ఎంతసేపు అయినా ప్రజలు మభ్య పెట్టడానికి అబద్ధపు రాతలు రాసి పబ్బం గడుపునేది మీరు. ఒక్కసారి గతంలో చూసుకుంటే మీ సాక్షి విలేకరి ఎన్ని అక్రమాలు చేశారు, ఎన్ని అబద్ధపు రాతలు రాసి ఏ విధంగా మమ్మల్ని లేనిపోని అబద్ధపు రాతలతో రాసి ప్రజల మధ్య చూపించాడు. కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేదు. మీ పార్టీకి కానీ మీకు కానీ ఇక వచ్చే రోజుల్లో సమాధి కట్టాలని ప్రజలు ఎప్పుడైనా నిర్ణయించుకున్నారు. మాకు అవసరం లేదు అబద్ధపు రాతలు రాసి పబ్బం గడుపుకోవడానికి, మాకు అవసరమే లేదు. ఎప్పుడో మీ పార్టీకి అంతం చేయడానికి ప్రజలు కాసుకొని ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన వైస్ చైర్మన్ భర్తయ్యన శంకర్ పిచ్చిలి శంకర్ అనే వ్యక్తి ఆంధ్రజ్యోతి విలేకరి పైన కక్షపూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన పొదుపు సంఘాల డబ్బుల్ని వాళ్ళ భార్య అయినటువంటి గంగాదేవి ఇతర అవసరాల కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడంతో అది నిజాన్ని బయటకు తీయడం వల్ల
వ్యక్తిగత ఆరోపణలు చేసి ఆయన ఆంధ్రజ్యోతి విలేకరి మీద వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరిగింది నిన్న. అయ్యా, పిచ్చిలి శంకర్ గారు, నీ అధికారం అడ్డు పెట్టుకొని మున్సిపాలిటీలో కానీ కదిరి టెంపుల్ నరసింహస్వామి టెంపుల్లో కానీ మీరు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎంతమందికి చెప్పినారు, ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నారు? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆధారాలతో వాళ్ళని పిలుచుకొచ్చి ప్రెస్ మీట్ ఇప్పిస్తే నీ భవిష్యత్ ఏందో అర్థమైపోతుంది. అలాంటి ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించి ఆరోపణలు చేయమని ఎస్ఈసీఎల్గా మేము ఖండిస్తున్నాం. మరి పిలుచు మా కల్చర్.